ఏం చెట్టు ముందు కనిపించేది అండి? దిస్ రోడ్ ఈస్ వెరీ పాపులర్ కదా, మూవీస్ లో అన్నిట్లో అన్నిట్లో కాదు చాలా చాలా దగ్గర ఉంటుంది. మోస్ట్లీ ఈ రోడ్లో ఫుడ్ ప్లేసెస్ అండ్ నైట్ మిడ్ నైట్ కేక్ కటింగ్స్, బర్త్డే సెలబ్రేషన్స్. ఇది మనకి మొన్న ఒకటి తెలుగు సిరీస్ వచ్చింది కదా, ఆ ప్రియదర్శి వాళ్ళందరూ ముగ్గురు ఉంటారు జెంట్స్, అందులో రోహిణి సేవ్ ద టైగర్స్. రోహిణి ఇక్కడ నుంచి నడుపుతారు స్కూటీ, స్కూటీ స్కూటర్ అది. చాలా షూటింగ్స్ జరిగినాయి, ఆర్జీపీ పూజ పూజ అండ్ స్కైవ్. ఇవాళ ఎక్కడికి చెట్టి మనం వెళ్ళేది? ఫర్నిచర్ కొంచెం ఎస్టాబ్లిష్ చేద్దాం చూద్దాం అనుకుంటున్నాం కదా. బేసికల్ గచ్చిబౌలి మియాపూర్ రోడ్ మన గచ్చిబౌలి సిగ్నల్ నుంచి ఆ శరత్ సిటీ ఏఎండి మాల్ వెళ్ళే సైడ్ ఇట్లా రోడ్ వెళ్తా ఉంటే మనకి లెఫ్ట్ సైడ్లో నాలుగైదు రెండు మూడు ఫర్నిచర్ షాప్స్ ఉంటాయి. యాష్లీ అని ఒకటి ఒక పేరు అయితే గుర్తుంది. సో దాని పక్కలో టూ త్రీ ఉన్నాయి, ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్తున్నాం. యా గచ్చిబౌలి సిగ్నల్ నుంచి ఇప్పుడే మనము ఏం రోడ్ చిట్టిది మియాపూర్ గచ్చిబౌలి రోడ్ సైడ్ వెళ్తున్నాం. సో స్ట్రేట్ వెళ్తే ఇట్స్ ఈ రోడ్ మీద మనకి శరత్ సిటీ క్యాపిటల్ మాల్ ఉంటుంది. సో ఇక్కడ ఇంకో కొత్త ఫ్లైఓవర్ అవుతుంది గచ్చిబౌలి సిగ్నల్ సిగ్నల్ దగ్గర. సో ఇటు ఈ మియాపూర్ గచ్చిబౌలి రోడ్ నుంచి మనకి డైరెక్ట్ ఓఆర్ఆర్కి కనెక్షన్ చేసేటట్టు. సో కంజెషన్ బాగానే తగ్గిస్తుంది ఇంక దీని తర్వాత. సపోజ్ వెళ్ళి ఇది వన్ ఆఫ్ ది ఏమంటారు హై ఇంపాక్ట్ ఫ్లైఓవర్స్. ఈ ఫ్లైఓవర్ అయిపోయిన తర్వాత బేసికల్లీ గచ్చిబౌలి సిగ్నల్ ఇస్ వన్ ఆఫ్ ది క్రంచీ ప్లేసెస్. యా మనం వెళ్ళాల్సిన ప్లేస్ ఈ సిగ్నల్ నుంచి ఒక 1.5 కిలోమీటర్స్ ఉంటుందో ఇంకా తక్కువే ఉండొచ్చు, 1 కిలోమీటర్ ఉండొచ్చు అమ్మ అంతే కదా. ఏంటి ఇదే కదా మనం వచ్చింది యాక్చువల్లీ, యాక్చువల్లీ 1 కిలోమీటర్ కూడా లేదు కదా, 700 మీటర్స్ ఉండొచ్చు ఆ సిగ్నల్ నుంచి గచ్చిబౌలి సిగ్నల్ నుంచి. సో ఫస్ట్ ఇక్కడ యాష్లీకి వెళ్దామా? యాష్లీ వెళ్ళి తర్వాత ఓకే ఓకే లెట్స్ గో టు యాష్లీ. బాగుందంట దీనికి మూడు సపోర్ట్, ఇదేది ఇది లంబర్ సపోర్ట్ అన్నాడు, ఇది కూడా నెక్, మళ్ళీ ఇది కూడా ముందు. అదే 283995 అంట, 5 లాక్స్ అంట, 7 లాక్స్ అంట, 7 లాక్స్ చేంజ్ ఆఫ్టర్ డిస్కౌంట్ 5 లాక్స్ పడుతుంది. మన హాల్ కి సెట్ అయితే సిటీ ఏమంటావు? హాల్ కి సెట్ అయితే, హాల్ కి సెట్ అయితే బడ్జెట్ కి సెట్ కాదు. నార్మల్ పీపుల్ షాప్ బహుత్ కాస్ట్లీ యా పే సబ్ కుచ్ కాకపోతే అంత కాస్ట్లీ ఉన్నాయి. ఇది ఎంత ఉంది కాస్ట్? 1 లాక్ 40 గారు చెప్పేది. ఓకే 1 పాయింట్ దీన్ని కాదేమో చెప్పి పక్కన ఇక ఈ కలర్ నేను చెప్పేది, ఇది ఏదో కలర్ అది కంప్లీట్ వైట్ ఉంది కానీ ఆఫర్ ప్రైస్ 6 లాక్స్ ఇంకా కాస్ట్ కిట్నే సో 1.5 రేంజ్ లో కూర్చున్నాయి క్యా అంటే 2.5 ఇస్కో ఒక వారంటీ హోతా హై ఫాల్ట్ డైనింగ్ టేబుల్ వచ్చేసి 1 లాక్ 40 దివాన్ లాంపర్ ఈ బ్రాండ్ ఈ బ్రాండ్ కా నామే యా ఫిర్ యాష్లీ ఇంటర్నెట్
ఇలా ఇది ఒకటే ఉందేమో ఆర్ బి బ్రాంచెస్ అయ్యా హైదరాబాద్ ఓకే హైదరాబాద్ లో వచ్చేసి 3 బ్రాంచెస్ ఉన్నాయంట దీని ప్రైస్ వచ్చేసి 4 లక్షలు కానీ ఇవన్నీ హోమ్ ఎక్స్పర్ట్ చూద్దాం ఇందులో మొత్తం లెదర్ కలెక్షన్ ఉంటుందంట ఎలా ఉంటుందో చూద్దాం 3.5 lakhs అంటే సాఫ్ట్ క్లోజింగ్ అది అట్ సైడ్ ది ఓపెన్ అవుతుంది ఓకే హా ఇప్పుడే ఈ రెండు షాపులు చూసాను ఏం షాపులు చూసి హ్యాష్ల్యాండ్ హోమ్ ఎక్స్పర్ట్ ఎలా ఉన్నాయి మరి వాట్ ఈస్ యువర్ కమెంట్ చాలా కాస్ట్లీ ఉన్నాయి ఇక్కడ అంతా ఆడీలు ముందు ఒక బిఎండబ్ల్యూ ఉంది ఏం చేస్తున్నాడు జయ ఏంటిది కోకోనట్ ఐస్ క్రీమ్ బాగుంది నాకు తెలియదు యాక్చువల్ నాకు నచ్చింది బాగుంది షుగర్ లేదు షుగర్ ఫ్రీ కూడా ఉంది సరే మరి